కలిసి నీ ప్రేమని మనసుని అర్థం చేసుకోకుండా ఏదో మందులేస్తున్నాననే భ్రమలో తప్పు నిర్ణయాలు తీసుకున్నాను రా. తండ్రే అహంరా. అది అహం కాదు నాన్న, ప్రేమ. నా జీవితంలో నేను ఇక్కడ రాంగ్ స్టెప్ తీసుకుని బాధపడిపోతానేమో నాన్న, నీ భయం. కానీ ఏదో ఒక రోజు నన్ను నా ప్రేమను అర్థం చేసుకుంటారనే ఒక నమ్మకం నాకు ఎప్పుడు ఉంటూనే ఉంది. అదే ఈరోజు నిజమైంది. రే వసి, నేను చేసిన పొరపాటు నాకు తెలిసిందిరా, అందుకే దాన్ని సరిదిద్దుకోవడానికి నీకు మాట ఇస్తున్నాను రా. నీ జీవితంలో భారీగా ఇంటి కోడలుగా వచ్చేది ఒక్క సహస్రం మాత్రమేరా, అంతేరా. ఆ అమ్మ ఎక్కడున్నా తీసుకొచ్చి నీ పెళ్లి చేయిస్తాం నాన్న. ఆహా అల్డో, ఇదే మంచి టైం రా, అసలు విషయం చెప్పే. రండి ఫస్ట్ కూర్చోండి. ఏంట్రా అమ్మా? నానా సహస్ర కనపడింది, మా పెళ్లి కొప్పేసుకుంది. చాలా సంతోషం రా. రే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని మాట్లాడేసుకుని లక్క పెట్టేసుకుని పెళ్లి తంత అంతా నీదే కదా బాబు. పెళ్లి తంత అంటే కూర్చోబెట్టి తంతరా ఏంటి? తనడం ఏంట్రా, పంతులు గారు వస్తున్నారు. మాంగళ్యం ఇప్పటికే అదం 999 పెళ్లిళ్ళు చేశాడు, నీది వెయ్యోది. పంతులు గారు రండి, లోపలికి వచ్చిన తర్వాత రమ్మన్నాడు. ఏంటి మీ బొందా? పెళ్లి కొడుకు ఎక్కడ? హలో మనమే. తమరి పేరేంటో? ఏడుకొండలు. మిగతా ఆరు మంది ఇక్కడ? నా పేరే ఏడుకొండలు. ఇంట్రెస్టింగ్. సెవెన్ హిల్స్. చూడు మిస్టర్ సెవెన్ హిల్స్, నెక్స్ట్ 7 జన్మల వరకు ఈ అమ్మాయి నాకు పెళ్ళాంగా రావాలి. అలాంటి స్ట్రాంగ్ మంత్రాలు నువ్వు చదవ. బుద్ధిశాలి బాబు. అవును. పంతులు గారు పుణ్య స్నానం మొదలు పెట్టండి. స్నానమా? పోయిన నెలగా పండగ పండగ స్నానం చేయించావు, మళ్ళీ కొత్తగా ఏంటి? వెళ్ళి కదా, ఈ ఒక్కసారికి చేయించుకో, మళ్ళీ సంవత్సరం దాకా నేను అడగ. సంవత్సరం అలానే అంటారు, ప్రతి నెల మళ్ళీ చేయిస్తారు. అయినా రోజు చేయడానికి ఏమైనా భోజనమా? పుణ్య స్నానం కదా బాబు, తప్పదు, ఈ ఒక్కసారి ఒప్పుకో. వెళ్ళి కదా ఒప్పుకో, నువ్వు రావే, నువ్వు ఏదోలా చేయించు పంతులు. కాస్త పిడకలాపి వచ్చి వీపు రుద్దుతావు. హలో, ఎవరోళ్ళు ఎవరు రుద్దుతారు? చూడు మిస్టర్ సెవెన్ హిల్స్, నేను బాత్రూమ్కి వెళ్ళినా వాష్రూమ్కి వెళ్ళినా పడుకున్నా లేచినా ప్రతిదీ తమరి చేతుల మీదుగానే జరగాలి. అలా జరుగుతున్నప్పుడు మీరు మంత్రాలు చదువుతూనే ఉండాలి. అలాగే మీకోసం ప్లెంటీ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి. మైసూర్ శాండిల్ వాడతారా, సంతూర్ వాడతారా? ఎందుకైనా మంచిదని డిష్ వాషింగ్ సోప్ కూడా తెచ్చారు. నా ఒళ్ళంతా నీదే, పండగ చేసుకో. బాబు మీ వల్ల మొత్తం కడగాలన్నా మురికి పోవాలన్నా దానికి ఒకటి అందుకో అమ్మా, అదేం సరిపోవు సుమి, దానికి పేడ కావాలి. వాట్ ఇస్ పేడ? పేడ మీన్స్ కౌ షిట్, స్వచ్ఛమైన తెలుగులో ఆవు పేడ. వెచ్చగా ఉంది, ఇంకెక్కడ ఉంటది ఇప్పుడు? ఏది చేసినా మంత్రాలు చదువుతూనే చేయాలి. నేను మంత్రాలు చదువుతుంటాను, మీరు మామ అనండి. అలాగే మామ అనగా నేను అని. అప్పుడు మామ ఎందుకు? నేననే అంటాను. బుద్ధిశాలి బాబు. మంత్రాలేంటి తిట్లా ఉన్నాయి అంటే బాబు, దుర్మార్గం పోవాలని, దుష్టత్వం పోవాలని, దౌర్భాగ్యం పోవాలని. పోవాలని పోవాలని, కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. మళ్ళీ మొదటి నుంచి బాబు, ఇంకా ఎన్ని కిలోమీటర్లు తోమితే మీ చర్మం కనిపించును? ఇలా మరి నెలలు సంవత్సరాలు కాకుండా రోజు స్నానం చేస్తే సమాజానికి కాస్త సేవ చేసిన వాళ్ళు అవుతారు. అసలు వీపుకే ఇలా అంటున్నారంటే మొత్తం బాడీకి అయితే ఎక్కేమంటారు? బుద్ధిశాలి బాబు. అవునన్నాను కదా. లిస్ట్ ఎక్కడ దాకా వచ్చింది అనయ్య? నేను ఆర్డర్ చేసిన నగలు ఇవ్వాలని వస్తాయా? వస్తాయి. ముందు భోజన సంగతి చూడండి. చూసాం బాబు గారు, 1200 ఆకులు లేస్తాయి. 1200 ఆకులు ఏంటి? భోజనాలండి. అయ్యా ఎవరో పెద్ద మనుషులు వచ్చారు. పెద్ద ఇంటికి పెద్ద మనుషులు వస్తారు. ఈ వాసన ఏంటి? అది అన్నయ్య బాబుకి స్నానం చేయిస్తున్నారు. నువ్వు గాని. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. మీరు? మేము పెళ్లి కొడుకు తరఫు వాళ్ళం. మేము వచ్చింది వశిష్ఠ తరఫున. మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారు, మనం కూడా తాంబూలాలు మార్చుకుని. ఏం మాట్లాడుతున్నారండి? మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది, వారం రోజుల పెళ్లి. అయినా ఏ అర్హత ఉందని అడగడానికి వచ్చారు? చాలా ఉన్నాయండి. మంచి, మర్యాద, సభ్యత, సంస్కారం, పలుకుబడి, గౌరవం. ఆపండి, ఏంటి బాలు చిత్రాలకు డ్యూయట్ పాడుతున్నారు? తలోకలైను గుర్లారెడ్డి నుంచి పావుకిల పాలుకోవా, 4 పండ్లు, పంచా పట్టుచీర పట్టుకుని వస్తే పిల్ల నుంచి పెళ్లి చేశాననుకున్నారా? నాన్న, తాంబూలం పుచ్చుకోవాల్సింది భార్యాభర్తలు, అందుకే వీళ్ళకిస్తున్నాను. నువ్వు అందుకున్నావేంటి?
నానా, నన్ను మా ఆయన్ని కలిపింది వశిష్ఠానే నానా, చాలా మంచోడు. అంతేకాదు మామగారు, నాకు బుద్ధి చెప్పి పెళ్లి విలువ తెలియజేసి నన్ను మనిషిగా మార్చి నా జానకితో మళ్ళీ కలిపాడు. చిన్నవాడే గాని వ్యక్తిత్వంలో చాలా గొప్పవాడు. నువ్వు ఆధారణ వచ్చావా? అక్క బతుకు బాగా చేసి చిన్నదాన్ని పడేద్దామనా? అటువంటి ట్రిక్స్ ప్లే చేసేంత చీప్ గాడ్నేం కాదు. ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేసేవాడిని. నాన్నా, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మన పని మనం చేసేసాం, ఇంకా ఫలితం అంతా ఆయనే చూసుకుంటాడు. ఏంటి, ఆ రోజు ఏం చెప్పావు, ఇప్పుడేం మాట్లాడుతున్నా? నేను అవిటివాడినైనా చేసుకుంటాను అన్నాను, కానీ మరి బుర్రలేనోడి ఎలా చేసుకోమంటో? మర్యాదగా చెప్తున్నాను, మీది మొండితనం కాదు మూర్ఖత్వం. ఇంత పెద్ద ఇంటి అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్లి ఏం సుఖ పెడదామని? ఇంత పెద్ద ఇంట్లో మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసే సంస్కారం మీది, మా ఇంట్లో అడుగు పెట్టగానే చేతిలో తాళం గుర్తు పెట్టే సంస్కారం మాది. కరిగిపోయి ఆస్తులు అంతస్తుల కంటే గొప్పది కుదురుగా ఉండే సంస్కారం, అది తేడా మీకు. నానా వాసి, అమ్మాయి విషయంలో నీ సెలక్షన్ మాకు నచ్చింది, అలాగే అమ్మాయికి నువ్వు బాగా నచ్చావు, ఇంకా ఆలోచించేకు. రే, మన ఇంటికి వచ్చే కోడల్ని ఎలా తీసుకొస్తావో ఇక నీ ఇష్టం రా. నాన్నా, మావయ్య గారు మాట్లాడగానే మారిపోతాడని చెప్పి మనం ఇక్కడికి రాలేదుగా. ఏదో ఫార్మాలిటీకి చెప్పాలని చెప్తున్నావు అంతే. సహస్రం మన ఇంటికే వస్తుంది, రండి. అది చూద్దాం, ఎలా వస్తుందో చూస్తా. మామజీ, నా కాబోయే భార్య తన కాబోయే అత్తగారు లాక్ వెళ్తుందంటే, మనం లాక్ చేయకపోతే ఇంకెవరో లాక్ వెళ్ళిపోతారు. పితాజీ, పితాజీ, ఇంత పెట్టెల్లో పెళ్లి చేసుకునే అవసరమా? చెప్పు పితాజీ, ప్లీజ్ స్పీక్ అవుట్. మరే నా శిరకం దాన్ని చేసుకుంటే నీలాంటి ఎదవ పడతాడని ప్రూవ్ అయింది కదా. కనీసం ఈ తరంలో నాన్న బెటర్ సంబంధం చేసుకుంటే మన వాళ్ళన్నా బాగుపడతారా? వాట్ ఎ థాట్, వాట్ ఎ విజన్. పితాజీ, యు డిజర్వ్ ఎన్ అవార్డ్. సాస్రా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు భయంగా ఉంది. భయమా? బాస్కెట్బాల్ ప్లేయర్ని బాల్ వేస్తే బుట్టలో పడాల్సిందే. మీ నాన్నని బుట్టలో ఎలా పడేయాలో నాకు తెలుసు. ఇదంతా సరే గాని. పెళ్లికి ముందు అమ్మాయి చేయి పట్టుకుంటే పాణిగ్రహణం అంటుంది శాస్త్రం. హలో, వదిలించుకోవడానికి నేనేమన్నా హోలీ కంటిన రంగునా? హోల్సేల్ అల్లుడిని, ఛాన్సే లేదు మామ. నేను ఆల్రెడీ ఎప్పుడో కలగనేసా. సహస్రతో నా పెళ్లి, తన మెడలో నేను కట్టిన తాలి, నా గాళ్ళకి నువ్వు కడిగిన తడి, ఈ మూడు కలిపి తీసిన ఫోటోలు మామా. ఎర్లీ మార్నింగ్ కల ఫిక్స్. నువ్వు కలగరే పావు గంట ముందే కలగనేశానరా. బ్రహ్మ ముహూర్తం నా సహస్రకు నేను తెచ్చిన కుర్రాడితో పెళ్లి. మండపానికి 3 కిలోమీటర్ అవతల కరెంట్ పోల్ కింద నువ్వు, నీ పక్కన చీప్ లిక్కర్రు, ఓ పిచ్చి కుక్క, రేడియోలో జగమే మాయా అన్న పాటకి నీ ఫ్రెండ్స్ చేస్తున్న ఫోటో షూట్. ఛాలెంజ్ రా, ఛాలెంజ్ మావా, ఛాలెంజ్ రా. నాకెప్పటికీ అవ్వని అల్లుడు. పైరే ఛాలెంజ్ ఛాలెంజ్ నడుస్తున్నా దేని గురించి? నీ గేమ్ ప్లాన్ మొత్తం తెలుసుకున్నా. నిజానికి 7 గంటలకి ముహూర్తం, కానీ నీకోసం 5 గంటలకే పెట్టించాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎలాగో గేమ్ వదిలేసి రాలేవు. సో నువ్వు గేమ్ ఆడుకుంటావా పెళ్లి చేసుకుంటావా, నువ్వే టాస్ వేసుకో. ఇప్పుడు కదా కిక్ వచ్చింది, టాస్ ఫిక్స్ మావా. సహస్రకి పెళ్లి నాతోనా, లేదా నువ్వు తెచ్చిన తొట్టి గ్యాంగ్ లీడర్ తోనా? ఏం కాదండి, కాయలు లోపలికి వెళ్ళిపోతుంది ఎలాగా? ఏం కంగారు పడండి, పొద్దునే బాత్రూమ్ వెళ్తారు కదా. అప్పుడు బాత్రూమ్ వెళ్ళి చూడరా, హెడ్ ఆటో తేలిపోతుంది. మర్చిపోకుండా ఆటో తేలిపోవాలి.